హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వై ఫుడ్స్. ఈరోజు చికెన్ డ్రై ఘీ రోస్ట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 kg బోన్లెస్ చికెన్ వేసి నీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1/4 టీ స్పూన్ వేసి బాగా ముక్కలన్నింటికి పట్టేలా కలుపుకోవాలి. ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 8 ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, లవంగాలు 4, మిరియాలు 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, సోంపు 1/2 టీ స్పూను వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి దించి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో 8 ఎండుమిర్చి, అల్లం 3 ఇంచులు ఉంటుంది, వెల్లుల్లి 7 నుంచి 8 చల్లార్చిన మసాలా దినుసులు వేసి అందులో 2 టీ స్పూన్లు వెనిగర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ లో మసాలా 3 టీ స్పూన్లు, పసుపు 1/4 టీ స్పూను, సాల్ట్ ముందే వేసుకున్నాము, చూసి వేసుకోండి మీ రుచికి సరిపడ, పెరుగు 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ లో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసి కలిపి 7 నుంచి 8 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. మూత తీసి మళ్ళీ 1 సారి కలుపుకొని 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకొని దించి సర్వ్ చేసుకోవడం. చూసారు కదండి, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలో వాడిన మసాలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు స్టోర్ ఉంటుందండి, బయట అయితే 2 డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. ఈ మసాలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1/2 గంటలో చికెన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే చికెన్ ప్లేస్లో పనీర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా. ఈసారి ఆ రెసిపీని మరో వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.